మన శాస్త్రాల్లోనే ఈ కళలన్నీ చెప్పారండి, ఈ వృత్తులన్నీ వివరించారు. ఆయా వృత్తి ఇప్పుడు వృత్తి వృత్తిగాను స్వీకరిస్తే ప్రతి వృత్తి చాలా రెస్పెక్టబుల్ జాబేనండి. ఏ వృత్తి కూడా నువ్వు అది తక్కువది ఇది ఎక్కువది అనడానికి వెళ్ళలేదు. దేవుడి గుళ్ళో పూజ చేసేవాడికి ఆ దేవుడు ముందర తను అర్పించే పుష్పవృత్తి అనేది ఎంత పరమ పవిత్రమో, రోడ్లు క్లీన్ చేసేటటువంటి వ్యక్తికి తన చీపురు తను తూడ్చేటటువంటి రోడ్లు కూడా అతనికే అది ఎంత పవిత్రం. అదే మన ఆండాళ్ తల్లి మనకి తిరుపావేలో చెప్పింది. ఆలయంలో ఉండేటటువంటి అక్కడ దేవుడు పూజ చేసేటటువంటి పూజారికి తన ఆలయ స్థానం ఎంత పరమ పావనమో, పెరుగులు చిలికే వాళ్ళకి వాళ్ళ పెరుగులు చిలకడం కూడా అంతే పరమ పావనం. ఎందుకంటే ఇది భగవంతుడి కోసమని అది భగవంతుడి కోసం, ఇద్దరూ భగవంతుడి కోసమే చేసినప్పుడు ఏది చెడ్డ వృత్తి కానే కాదు. ఇప్పుడు మలాన్ని క్లీన్ చేయడం అనేది అది చెడ్డ వృత్త అయితే అమ్మ చేసే పని కూడా చెడ్డ వృత్తి అవ్వాలి. పిల్లవాడి విషయంలో అమ్మ అది తన పిల్లవాడి మీద ప్రేమతో చేస్తుంది, సామాన్యుడు అది భగవంతుడి మీద ప్రేమతో అది తన వృత్తి అనుకుని తను చేస్తాడు. ఎవడి వృత్తి వాడికి చాలా పరమ పావనమేనండి, అందులో సందేహం ఏం మనకి అవసరం లేదు. ఆ చేసేటటువంటి దాన్ని ఎలా సులభంగా తనకి శ్రమ కాకుండా ఇతరుడికి శ్రమ కాకుండా చేయాలి అనేది తెలియచెప్పటానికి వాడికి అక్షరాస్యత కావాలి. అంతే తప్ప వృత్తి మీద వాడికి ఇదేదో చులకన భావం కలిగి ఇది పనికిరాదని ఏదో ఇతరుల వృత్తి మీద ఆక్రమించే ప్రవృత్తి ఏర్పడడం అనేటటువంటిది తప్పు. అది ఎవరికి ఏ వృత్తి మించి ఏ వృత్తి మీద కానీ ప్రశ్న లేదు, ఏ వృత్తి మీదకి ఏ వృత్తి అయినప్పటికీ కూడా అది దోషం అంటారు. శ్రీకృష్ణుడి దగ్గర అర్జునుడు ఇదే భయపడ్డాడు బాధపడ్డాడు కూడా యుద్ధం జరిగితే వచ్చే అనర్థాలని. అక్కడ తను చెబుతూ కులధర్మాశ్చ, కులధర్మములు నశిస్తాయి, జాతి ధర్మాశ్చ, జాతి ధర్మాలు నశి విడదీశారు చూడండి. అక్కడ కులధర్మం వేరన్నాడు, జాతి ధర్మం వేరన్నాడు. జాతి అనేది వర్ణము అనేది పుట్టుకతోటొచ్చేటటువంటి ధర్మాలు, కానీ కులం అనేటటువంటిది వంశంలోంచి వచ్చేటటువంటి అనుస్యూతమైనటువంటి ఒక ఆచార క్రమం, దాన్ని కులధర్మం అంట. పుట్టుక వల్ల కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, తన ఇంట్లో ఉండేటటువంటి వృత్తి వల్ల కొన్ని బాధ్యతలు అతనికి ఏర్పడతాయి. అయితే తనకి పరంపరగా ఏర్పడ్డ బాధ్యత వల్ల ఏ పని అయితే చేయాలో అది అప్పుడప్పుడు అతనికి తిండి పెట్టకపోవచ్చునండి. అలాంటప్పుడు మరొక దాంట్లోకి తను ప్రవేశించడం అనేటటువంటిది దోషం కాదు. భారతంలో చూడండి, ద్రోణాచార్యుడు ఆయన సహజంగా బ్రాహ్మణ జాతి లేక బ్రాహ్మణ వర్ణం అనండి, రెండు పర్యాయ పదాలని చెప్పా. బ్రాహ్మణ జాతిలో బ్రాహ్మణ వృత్తిలో బ్రాహ్మణ ప్రవృత్తి అతనికి ఉండాలి. ఏమిటిది బ్రాహ్మణ ప్రవృత్తి అంటే? వేద అధ్యయనం చేయడం, వేద అధ్యాపన చేయడం, యజ్ఞములు చేయడం, యజ్ఞములు చేయించడం, ఇవి అతనికి చేయాల్సినటువంటి సహజమైనటువంటి పనులు. వేదాధ్యయనం పాప ఆయన చేశాడు, వేద అధ్యయనము తన పిల్లలకి చేయించాడు, కానీ లాభం ఏముంది? అతనికి తిండి గడవలే. పిల్లలంటే అతనికి భలే ప్రేమ, కానీ ఆ పిల్లలకి తిండి పెట్టుకోలేని స్థితి ఏర్పడింది. అతను తన జాతి ధర్మమైనటువంటి వేదాధ్యయనం చేసినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఏం చేయాలి? సరే ఇక దాంతో ఎట్లాగో తనకి జీవనం సాగట్లేదు కనుక జీవనం కోసం ఆ వృత్తిని వదలకుండా మరొక వృత్తిని కూడా ఇప్పుడు పైన ఆరోపించుకోవాల్సి వచ్చింది. డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇప్పుడు ఒక ధర్మం నుంచి మరొక ధర్మంలోకి పెడితే మొదట దాన్ని వదిలేయకూడదు, ఇది ప్లస్ అది రెండు యాడ్ అవుతాయి. ఇప్పుడు వాడికి ఓవర్ బర్డెన్ అవుతుందన్నమాట. ద్రోణాచార్యుల వారికి అది జరిగింది. తనకేమో తన బ్రాహ్మణ వృత్తి వల్ల సాగలేదు, ఏం చేయాలి అతను? సరే పోనీ క్షాత్ర ధర్మాన్ని అవలంబిద్దాము అని ఆయన బయలుదేరాడు. ధనుర్విద్యని నేర్చుకున్నాడు, ఆ ధనుర్విద్యని ప్రదర్శించడం ప్రారంభించాడు. దానివల్ల పాండవుల పంచన చేరాడు. ఆయన పాండవులందరికీ ఆచార్యుడయ్యాడు.
ఇప్పుడు అతని వేదాధ్యయనం తనకి సహజంగా ఏర్పడ్డ ధర్మం కదా, దాన్ని మానేసి ఉంటాడు ఆయన? అది మానడానికి వీల్లే, ఎందుకంటే అది బై బర్త్ వచ్చినటువంటిది, అది తప్పకుండా చేసి తీరాలి. ప్లస్ ఇంకోటి ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది అతనికి, అది క్షాత్ర ధర్మం అతనికి చేరింది, దాన్ని అతను పాటించాల్సి వచ్చింది, దీన్ని అతను పాటించాల్సి వచ్చింది, రెండు చేయాల్సి వచ్చింది. ఇలాగ ఒక దాంట్లో తనకి సాగకపోతే మరొక దాంట్లోకి, అందులో సాగకపోతే మరొక దాంట్లోకి, ఇట్లా వెళ్ళడం దోషం కాదు, కానీ అలా వెళ్ళినప్పుడు తనదేదో సహజమైంది అది మాత్రం వదలకూడదు అనేది నియమం. వదిలితే దానివల్ల అతనికి దోషం ఏర్పడుతుంది. ఇవి లోకంలో సాంకర్యం ఏర్పడేది కృష్ణ. కులధర్మములు జాతి ధర్మం, ఇవి జాతి ధర్మం. ఇక కులధర్మం ఏమిటి అంటే, తను ఏదో తన ఇంట్లో అలాగ పరంపరగా ఏ పని చేసుకుంటూ వస్తున్నాడో అది కులధర్మం. ఎస్, అది అవసరమైతే మారచ్చు, తప్పులేదు. జాతి ధర్మాలు ఎప్పుడు మారవు, కానీ కులధర్మాలు అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కులధర్మాలంటే పార్టీ లాంటివి అనమాట. చూడండి, రాజకీయాల్లో ఫిక్స్డ్ ఏదో ఒక గ్రూప్ అనేది ఏమి ఉండదండి, ఫిక్స్డ్ పార్టీ అనేది ఏమి ఉండదండి. ఏం చేస్తారు అది, అది అవకాశవాదం, గోడ మీద పిల్లిలాగనమాట. ఎటు గాలి ఎక్కువ వీస్తుందంటే సరే ఇటు నుంచి దాంట్లోకి వెళ్ళిపోతారు, అక్కడ గాలి కాస్త తక్కువ వీస్తుందంటే అందులోంచి ఎటు పక్కన వీస్తుందో అటు పక్కకి దూకే ప్రయత్నం చేస్తాడు. ఒకనాడు వాడిని ఎందుకు పనికిరాని వాడిని తిడతాడు, మన్నాడబ్బు వీడంత వాడు లేడంటాడు, మరొకనాడు అసలు వీడిని మించిన వాడు ఎవడున్నాడండి అంటాడు. ఒకసారి వాడు వీడు కలిపి ఒక పార్టీ కడతారు, రెండో నాడు వాడు వీడు విడిపోతాడు, మూడో నాడు మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ కడతారు. టమాటాలు చూసారు ఇప్పుడు, మీరు పేపర్లు చూస్తే మొత్తం మీకు ఇవన్నీ తెలుస్తాయి. దాంట్లో ఇది ఫిక్స్డ్ అనేది ఉండదు, ఉండగలిగితే చాలా మంచిదండి. అంటే ఉండదు అంటే అలా ఉండకూడదని కాదు మేము చెప్పేది, అది కూడా మళ్ళీ తనకి జీవిక కోసం. అంటే ఒకనాడు ఏదైనా ఒక ఒక వ్యాపారం చేసేవారు అనుకోండి, ఆ వ్యాపారం తనకి లాభసాటిగా లేదు, మరొక వ్యాపారాన్ని అవలంబించవచ్చు. చూడండి, ఒకనాడు ఎల్ఐసిలో వర్క్ చేసేవాడు, ఎల్ఐసి యూనియన్లో ఉంటాడు వాడు. ఆ తర్వాత ఎల్ఐసీల కంటే రైల్వే బాగుంటుంది అనిపించింది, వాడు రైల్వేలో చేరాడు. అప్పుడు వాడు ఎల్ఐసి యూనియన్లోంచి మానేసి రైల్వే యూనియన్లోకి వచ్చాడు అనమాట. అది రావచ్చా రాకూడదు అట్లాగా, వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? సరే, వాడు రైల్వే యూనియన్లో వారు కొంతకాలం, అంటే వాడు రైల్వే ఉద్యోగం కానీ బట్ ఆ యూనియన్లో ఉంటాడు వాడు. అందులో తర్వాత లాభం పెద్ద అంతగా అనిపించలేదు, ఆ తర్వాత ఏదో పెద్ద బ్యాంకులో వీడిని తీసుకుంటామన్నారు. వాడు అది రిజైన్ ఇచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీ అయిపోయాడు. బ్యాంక్ ఎంప్లాయీ అయిన తర్వాత వీడికి ఇప్పుడు వీడు ఏ యూనియన్లో ఉంటాడు? బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లో ఉంటాడు. యూనియన్స్ చూడండి మారుతున్నాయి చూడండి, అలాగే పార్టీలు మారుతున్నాయి చూడండి, పదవులు మారుతుంటాయి చూడండి. అందులో ఉన్నంత వరకు వాడు ఆ నియమాన్ని పాటించాలి, ఎందులో ఉంటే ఆ నియమాన్ని పాటించాలి. ఇవి కుల ధర్మం అని మనం అంటాం. చేత కులధర్మం వేరు, జాతి ధర్మం వేరు. జాతి ధర్మం అన్నా వర్ణధర్మము అన్నా రెండు ఒకటే, కులధర్మం అన్నా వృత్తి అన్నా అవి రెండు, వృత్తి ధర్మం అన్నా అవి రెండు ఒకటే. ఈ రెంటి వెనకాతలా కూడా ఒకటి మారేది, ఒకటి మారనిది. జాతి లేక వర్ణము అనేది మారనిది, వృత్తి లేక కురము కులము అనేది అవసరాన్ని బట్టి మార్చుకోవడానికి తగినటువంటిది కూడా. అయితే ఇందులో కొన్ని స్కిల్స్ ఉంటాయి ఇప్పుడు కూడాను, కొన్ని పరంపరగా వచ్చేవి, వాటిని జాగ్రత్తగా రక్షించడం కోసం వీడికి చదువులు కావాలి, వీడికి సంస్కారం కావాలి, వీడికి ఒకరి యొక్క గైడెన్స్ కావాలి.